ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాస్ లో పుష్ప దిరువులు కూడా ఒకటి ఐకాన్ స్టార్ అలు అర్జున్ హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ లెవెల్లో ఉన్నాయి ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ వన్ సౌత్ మాత్రమే కాదు నార్త్ వారని కూడా ఆకట్టుకుంది అందుకే ఈసారి పార్ట్ వన్ ను మించి సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఇక పార్ట్ గురించి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ డిఎస్పీ చెప్పిన మాటలతో మరిన్ని అంచనాలు పెరిగాయి సుకుమార్ పార్ట్ కథను తనకు చంద్రబోస్ కు చెప్పారని ఆ కథ విన్నప్పుడే ఆ స్క్రీన్ ప్లే ప్రతి సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఉంటుందని అన్నారు ఈ మాటలు ఇప్పుడు ఈ సినిమాపై మరింత హైపు పెరిగేలా చేశాయి అలాగే అలు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా ఈ మాటలు తేలిపోసినట్టు ఉన్నాయని చెప్పాలి ఇలాంటి బాటలు కథ మాకు కావాల్సింది అంటూ ఆ క్లిప్ను తెగ షేర్ చేసేస్తున్నారు దీంతో దేవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక పుష్ప సినిమాలో జాతర సీక్వెన్స్ ఈ సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి ఈ జాతర ఎపిసోడ్ ఇప్పటికే షూట్ కూడా పూర్తయిపోయింది పుష్ప సినిమా విడుదలైంది అల్లు అర్జున్ కి నార్త్ మార్కెట్ లో స్టార్ హీరోలతో సరి సమానమైన క్రేజ్ ఏర్పడింది ఇది నిజంగా ఎవరు ఊహించనిది కేవలం మన ఇండియాలోనే కాదు అల్లు అర్జున్ కి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వంటి ప్రాంతాలలో కూడా మంచి క్రేజ్ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ లో అయితే బాలీవుడ్ హీరోల తర్వాత అత్యంత క్రేజ్ ని దక్కించుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రమేనట బాలీవుడ్ హీరోల సినిమాలతో పాటు అల్లు అర్జున్ సినిమాలు కూడా అక్కడ థియేటర్స్ లో విడుదలయ్యాయి అక్కడి ఆడియన్స్ కి కూడా పుష్ప సినిమా తెగ నచ్చేసినట్టు సమాచారం ఈ చిత్రం అక్కడ ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందట ఇది సాధారణమైన విషయం కాదు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప రూల్ కోసం పాకిస్తాన్ ఆడియన్స్ ఎంతో ఆదృతగా ఎదురు చూస్తున్నారట ఈ చిత్రం తర్వాత ఆయన రేంజ్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కన ఉన్న కంటి సింబల్ గట్టిగా కొట్టండి